కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ, అవసరమైతే కేసీఆర్ను పిలుస్తామన్న జస్టిస్ చంద్రబోస్. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్, 2న నోటిఫికేషన్, 27న పోలింగ్, 5న కౌంటింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, అరెస్ట్ అయిన అధికారులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం, చివరి రోజు పెద్ద ఎత్తున దాఖలు చేసిన అభ్యర్థులు. తిరుపతిలో నామినేషన్ కార్యక్రమంలో ఉద్రిక్తత, వైసీపీ నాయకులపై రాళ్లు రుబ్బిన టీడీపీ శ్రేణులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతిని ప్రోత్సహించాయి, తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న అమిత్ షా. పదేళ్ల మోసం, 100 విధ్వంసం పేరుతో చార్జ్షీట్, దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందన్న రేవంత్. ప్రధాని మోదీకి, రాహుల్కి ఈసీ నోటీసులు, కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశం. పాట్నాలోని హోటల్లో అగ్ని ప్రమాదం, 6 మృతి, 7 తీవ్ర గాయాలు. జైసల్మేర్లో కూలిన ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్, ప్రాణాలతో బయటపడిన పైలట్. కూలిపోయిన ఇళ్లు, కొట్టుకుపోయిన రోడ్లు, ఎడతెరిపిలేని వర్షాలతో చైనా అతలాకుతలం. తెలంగాణలో మరో వారం పాటు తీవ్ర వడగాల్పులు, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.